चंद्रशेखर महाराज का राज्य कचरे कर
రాజు కనక నేమి అని అడవకాయ కనక చంద్రవతమ విలసరాడా పరికొయి మిత్తల బంగార మెడలన తల్లి చంద్రవతమ యారు కృష్ణ మూలే కన్నడ నెల్ల పదకం మేలి బంగారం ఉల్లి పూసదండ ఊపిరి కొట్టు నన్నిరడా బత్తయ్య అలవచ్చిన నేను కసిపు తోడుకోసి కదా ఇబ్బంది పట్టుకోని चंद्र
చంద్రశల మహారాజునికయ్యనాడు జారాడి బండల్ల తరివిడి తరివిడి తాను వేసిండు నీనాటి దేవుడికయ్యనాడు నా తో యొక్క ఎండి గుండె జలకవాడిండు ముచ్చగుండె ముని జలకవాడిండు కోస పూలవులు వెనక తోతులు కట్టిండు ఆ పూలలే అంగిలు తొడిగిండు విష్ణు జపం చేసిండు బ్రహ్మ సంజ వరిసిండు ఐదేళ్లకై పున్నమట్ట ధరించిండు చంద్రవాతమ్మారి 76 గురులు దేవులందరూ పెరుగు 66 గురులు అన్నములు పచ్చని ములకాయ సాకాలు 300 గురులు ఏడాడు పచ్చని మృతాలు పాలకడియాలు పక్కు అన్నారు రాజుకు పెట్టింది విన్నాడు రాజునికయ్యాడు చంద్రశల మహారాజు ఏమంటున్నాడమ్మా తల్లి చంద్రవాతమ్మానికయ్యనాడు ఆ యొక్క 12 చుట్టూ గుండెలు ఉన్నది అనికయ్యనాడు బీరకాయవరం బిక్రాలు కుంగిని సిలకలు వచ్చిన మామిడిన చిన్న పోయి ఉన్నది భార్య ముఖం కళ్ళ చూసిండే రాదు బాబా చంద్రవాతి పెద్ద సొమ్ము లేక బావా తీర లేక బావా చిన్న పోయి ఉన్నదా నెల బామని నీకు అన్నం పెట్టంగ కన్నదని అనుకుంటా బాల సేవ ఏయంగనకయ్యనాడు ఆ యొక్క 11 బాలి అనుకున్నా ఆ బాల కలిసి బాలి అనుకున్నాడు సేవ చేసి నడుచండి అనుకున్నలేదు మరి కన్నదల్లి చంద్రవాతమ్మ మరి ఏమంట ఉన్నదయ్యాపానేశ్వరం తీరం లేక నేను చిన్న ఊరయ్యా మరి పెట్టె సొమ్ము లేక నేను ఒక చిన్న ఊరి నాదా పానేశ్వరం
తల కొరి పెట్టే దిక్కు మనకుండదయ్యా, మనం సరి
గోత్ర వ్యక్తి పాడ మొగ కొడుకు ఉండాలి అయ్యా మనకు లగ్గవయ్యక పాయక 12 ఏళ్ళ పొద్దు మన కర్పాల కొడుకు లేకపోయా బిడ్డ లేకపోయాక సంతాన పురం కావాలని తల్లి ఎడుతున్నది మావిడి పండు కాదు చెప్పు కచ్చి నీ కొంగుల పెట్టని కయ్యాడు అత్త ఇంటి కాడి చెక్క బొమ్మ కాదమ్మ చేసి కచ్చి నీ కొంగుల పెట్టి కోరిక తీర్పాల దేవుడు మెచ్చాలి ఉన్న మూడు కట్టాలి సద్గురుడు మెచ్చి సంతాన పరం ఇయ్యాలి భార్య కన్నీళ్ళు నుడిచిండే కయ్యాను ఆడు మాత్రం కనుక మరి పాలను తీసుకుని ఇంకా మరి పన్ను ఉసులు పెట్టుకున్నాడు దేవల్ల పూయకి వెళ్ళిపోయాక ఏనాడు మాత్రం ధన 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 దారి పట్టిన రామ రామ కోదండ రామ కోదండ para mí.
చంద్రసేన రాజు ఆ తల్లి చంద్ర ఆ తమ్మడికి అయ్యనాడు వయొక్క కొడుకు లేక బిడ్డ లేక సంతాన పరపులేక తిరుపతి నోవిండు తీరంగ నోవిండు కాశి నోవిండు కాలాస్తి తిరిగిండు ఉమ్మడి కొండ కట్టు ఎమ్మడవాడు వెనక ధర్మపురి చారమ్మ జాతర తిరిగిండు సంతాన పరం ఉన్నది వేరే దేవుడు చెప్పిన దేవుడు లేకపోయారా తిరిగి తిరిగి భార్య భర్తనకయ్యాడు మొత్తం యొక్క తన పడి లోపలికి మరి పాడుబడ్డ పాట శివరాయ పుల్లలయ్యారా వచ్చు మరి సుందాన గుళ్ళను శుద్ధి పెట్టి కడిగిండ్రు గంధాన గుళ్ళను కాలిచి కడిగిండ్రు భగవంతుంట అయ్యనాడు అపతి కళ్ళ బాంధవ అనాథ రక్షక ఎండి గుండ కైలాస వాస ఈశ్వర మహేశ్వర భగవంత నీవే దిక్కు నీవే దీవు తండ్రికి మరి కండ దూపెట్టవాడ ఎండు దూకు తండ్రి కన్నా నీరు పెట్టినకయ్యనాడు నారు పోసేవాడ నీరు పెట్టలేవా భార్య భర్తనైనా భగవంతుని ఎట్ట వేడుకుంటుండ్రు నందానందనా ఆ
కన్నడ లక్షణాలు.